Hello, Andy. This is Bernie. Please subscribe Rajgari Touring Talkies. Thank you. Hi, Andy. This is Jimmy Suresh. Please subscribe Rajgari Touring Talkies. All the best. ఇప్పుడు అందరికీ ప్రధాన సమస్య ఏంటంటే డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ అన్నీ పెరిగిపోయి, పొల్యూషను ఇవన్నీ పెరిగిపోయి, హెయిర్ ఫాల్ ఇది పెద్ద సమస్య. హెయిర్ ఫాల్ అవడానికి మూడు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం సరైన టైంలో ఫుడ్ తీసుకోకపోవడం కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. రెండోది చుట్టూ ఉండే వాతావరణం, ఏసీలు, పొల్యూషను వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇక మూడోది ఏంటంటే అది క్రానిక్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉందనుకోండి, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అప్పుడు మాత్రం మందులు వాడి మాత్రమే తగ్గించుకోవాలి. జనరల్గా చాలా కేసుల్లో 190 మాత్రం జనరల్గా వచ్చేవి. కాబట్టి హెయిర్ ఫాల్కి పరిష్కారం ఏంటంటే ఉడిపోకుండా ఉండడానికి చాలా సింపుల్, అది అంటే శాశ్వత పరిష్కారం మళ్ళీ ఈ రేఖ మందార. ఇది దేశవాళీ పువ్వు, మళ్ళీ హైబ్రిడ్ కాదు, మళ్ళీ హైబ్రిడ్ వచ్చేసి ఈ ఎర్రగా ఉన్నది రేఖ మందార. రేఖ మందార మొత్తం ఈ తుణివి తీసేసి ఈ పువ్వుని పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసి కుదుళ్ళకి పట్టేలా మసాజ్ చేయాలి బాగా. ఒక గంట రెండు గంటల పాటు అంత పేస్ట్, ఒక 50 గ్రాముల పేస్ట్ అయితే మొత్తం తలంతా సరిపోద్ది, కుదులుకు పట్టేలా బాగా రుద్ది ఒక 3 అవర్స్ తర్వాత స్నానం చేసేయడమే. చేస్తే ఏమవుతుందంటే ముందు ఉన్న జుట్టు గట్టిపడుతుంది, ఈ రూట్స్ గట్టిపడతాయి, గట్టిపడి ఉన్న ఉంటాయి. ఇంకా పోయినవి ఒక 4-5 వారాలు చేసామనుకోండి కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి నెమ్మదిగా. ముందు ఊడడం అయితే తగ్గిపోద్ది ఒక్క మందార పువ్వు వల్లే. ఇది ఎంత ప్రాక్టికల్ అంటే ట్రైబల్ ఏరియాలో, అంటే నేను ట్రైబల్ ఏరియాలో బాగా పనిచేశాను, ఎత్నో మెడిసిన్ అని గిరిజన వైద్యం మీద అది చాలా వర్క్ చేశాను, 5 కిలో పనిచేశాను నేను. అక్కడ ట్రైబల్స్ ఏమీ హెయిర్ ఆయిల్స్ వాడరు, ఏమి షాంపూలు వాడరు, ఏముండదు. కానీ వాళ్ళకి ఎప్పుడూ హెయిర్ ఇంత పొడుగు ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, వాళ్ళకి ఊడిపోవడం ఉండదు, ఏ సమస్య ఉండదు. వాళ్ళు వాడే టెక్నిక్ ఏంటంటే మందార పువ్వు. ఆ రేఖ మందార పువ్వులు వాళ్ళు కనీసం నెలకొకసారి పెట్టుకుంటారన్నమాట. ఈ పేస్ట్ పెట్టుకుని తలస్నానం చేస్తారు, ఉంగుడితో శీకతో చేస్తారు, వాళ్ళకి ఎప్పటికీ హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ ఫాల్ అనేది ఉండదు అసలు. అంత అద్భుతంగా పనిచేస్తారన్నమాట. ఇది అందరికీ తెలిసింది, అందరికీ దొరికేది, అందుబాటులో ఉన్నది. మందార పువ్వే కాదని ఎండు పొడులు తెచ్చుకున్నాం అనుకోండి, ఎండు పొడులు ఎందుకు పనిచేయండి? ఎండు దాంట్లో ఏం ఉండదు. హెయిర్ మీద ఎప్పుడు అయినా సరే పచ్చిది ఫ్రెష్, మీరు ఎక్స్టర్నల్గా వాడే ఎప్పుడు కూడా పచ్చివి బాగా పనిచేస్తాయి. అందుకేంటంటే ఈ మందార పువ్వు పచ్చి పువ్వులు ఆ రోజు పువ్వులు ఆ రోజే, ఈరోజు తెచ్చుకొని మన్నాడు అలా పెట్టకండి, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఫ్రెష్ కోసాక మీరు ఆ రోజు సాయంత్రం లోపల పెట్టుకోవచ్చు, ఆ రోజు పువ్వులు ఆ రోజు వాడచ్చు, అలా వాడండి, అద్భుతంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. మీరు ఇంకా చేసుకోవచ్చు ఇదే మందార పువ్వుల్ని ఈ పేస్ట్ పెట్టుకున్న తర్వాత ఒక 1/4 కిలో కొబ్బరి నూనెలో ఒక 25 పువ్వులు ఫ్రెష్ పువ్వులు వేసి మరగబెట్టేయండి. పువ్వులు ఇలా ఒళ్ళిపోతాయి, ఒళ్ళిపోయాక ఆపేసి సిమ్లో పెట్టండి, చిన్న మంట మీద పెట్టి కొబ్బరి నూనె మందార పువ్వులు వేసి మరగబెట్టి ఆ పువ్వులన్నీ ఒళ్ళిపోయాక తీసేసి ఆ ఆయిల్ శుభ్రం కొడపోసి ఒక సీసాలో వేసి లా సీల్ చేసి ఒక 7 డేస్ డార్క్ రూమ్లో ఉంచేయండి, అంటే చీకటిగా ఉన్న దాంట్లో ఒక అరలో పెట్టేసేయండి. 7 డేస్ తర్వాత ఆ ఆయిల్ మీరు డైలీ రాసుకోండి, మీకు డైలీ రాసి అలవాటు ఉంటే డైలీ రాయండి, లేదు ఆయిల్ అలవాటు లేదనుకోండి వారానికి 2 సార్లు నైట్ రాసి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి. ఈ పచ్చి పువ్వు వారానికి ఒకసారి 5 వారాలు మాత్రం చాలు. ఆయిల్ మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు ముందు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అంటే వెంట్రుక ఎలా ఉంటుందంటే ఒక వెంట్రుక కణం నుంచి ఒక వెంట్రుక బయటకు వస్తుంది, వచ్చి అది 6 సంవత్సరాలు ఎదుగుతూ ఉండి 6 నెలలు ఎదక్కకుండా ఉండి ఊడిపోద్ది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో వెంట్రుక వస్తుంది. అలా ఆ కణం నుంచి మనకి 72 సంవత్సరాలు వచ్చే వరకు
అక్కడ నుంచి వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఊడిపోయిన చోట వెంట్రుకలు మనకు 72 ఏళ్ళొచ్చే వరకు వెంట్రుకలు తెప్పించుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి నేచురల్ వాటితో మనం తెప్పించుకోవచ్చు. ఎక్కడికి పోవు, ఊడిపోయిందని బెంగపడకూడదు. ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఊడిపోతుందని బెంగపడ్డారనుకోండి, ఇంకా ఎక్కువ ఊడిపోద్ది. హెయిర్కి పరిష్కారం ఏంటనుకోండి, ఇలాంటివి చేసుకున్నారనుకోండి సింపుల్గా తగ్గిపోద్ది. అలా హెయిర్ ఎంత పోయినా 3 నెలల్లో ఒత్తుగా బ్రహ్మాండంగా తెప్పించుకోవచ్చు దీంతోటి.